గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కేటాయిస్తూ మంత్రివర్గం గవర్నర్ కు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తిరస్కరించారు. సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతా పార్టీ బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు. ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత సత్యనారాయణ పేరును ఎమ్మెల్సీ అభ్యర్థి మంత్రివర్గం తీర్మానం చేసింది. మరో నేత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన నేతగా ఉన్నారు. ప్రజారాజ్యంలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పలు హోదాల్లో పనిచేశారు. దానికి గుర్తింపుగానే ప్రభుత్వం ఎమ్మెల్సీగా పంపించే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ల పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కేటాయిస్తూ మంత్రివర్గం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర నుండి తెలుసుకుందాం. రాఘవేంద్ర, గవర్నర్ తమిళిసై ఎందుకు తిరస్కరించారు, దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అదేవి కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఇద్దరు పేర్లను రాజ్భవన్ సిఫార్సు చేసింది. గవర్నర్ కోటాలో దాసో శ్రవణ్, అదేవిధంగా సత్యనారాయణ పేర్లను ప్రపోజ్ చేసింది. కేబినెట్ దీనికి ఆమోదం కూడా తెలిపింది. అయితే కొంతకాలంగా గవర్నర్ పరిశీలనలో ఈ ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి. వివిధ ఈ అంశానికి సంబంధించి న్యాయ సలహా కూడా గవర్నర్ తీసుకున్నట్టు తెలిసింది. గవర్నర్ కోటాకు సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని ఇద్దరు ఆ కోటాలోకి వీరిద్దరు రావట్లేదన్న అభిప్రాయానికి గవర్నర్ వచ్చినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి 19న రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాశారు. గవర్నర్ కోటాలో అర్హులుగా వీళ్ళు ఇద్దరు కూడా లేరు, ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేని వారికి మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంశాన్ని కూడా లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. వీళ్ళిద్దరు కూడా సత్యనారాయణకు, అదేవిధంగా దాసోజు శ్రావణ్కి ఇద్దరు కూడా రాజకీయ సంబంధాలను పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నర్ కోటాలో వీరికి సిఫార్సు చేయడం సరికాదన్న అంశాన్ని కూడా లేఖలో గవర్నర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ వారిద్దరు పేర్లను కూడా ఆ కోటాలో తిరస్కరించినట్టు తెలుసుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందన్న కూడా చూడాల్సింది. గతంలో కూడా ఇటువంటి అనుభవమే రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. గతంలో ఉత్తరాబాద్ ఎన్నికల సమయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. అప్పుడు కూడా గవర్నర్ తిరస్కరించారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తదంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అడుగులు ముందుకు వేస్తుందన్న కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది అంటే రాఘవేంద్ర, నిర్ధారిత 5 రంగాల్లో లేరు, అర్హులను సజెస్ట్ చేస్తేనే ఆమోదిస్తాను, రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు వద్దు అంటున్నారు. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అంటే ప్రధానంగా గవర్నర్ పర్టికులర్ గా అంటే ఈ 19న రాష్ట్ర ప్రభుత్వాన్ని కమ్యూనికేట్ చేసిన లేఖలో స్పష్టంగా చెప్పారు, పొలిటికల్ అఫిలియేషన్ అంటే రాజకీయ పార్టీలతో ఎటువంటి అనుబంధం ఉండకూడదు, అఫిలియేషన్స్ ఉండకూడదు అన్న అంశాన్ని ప్రధానంగా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గవర్నర్ కోటాకు సంబంధించి పలు రంగాలు అంటే వివిధ రంగాల్లో సేవలు అందించిన వారి పేర్లను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న వాళ్ళని కనుక ప్రపోజ్ చేసినట్లయితే ఖచ్చితంగా
మరోసారి గవర్నర్ తిరస్కరించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి దేవి. ఆల్ రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.